దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ ప్రభునామమున శుభములు. ఈరోజు ఆగస్టు నెల 27వ తేదీ. కథోలిక పునీతులలో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి పునీత మోనికమ్మగారి పండుగను మనము ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. ఈమె ఉత్తర ఆఫ్రికాలో 332వ సంవత్సరంలో జన్మించి 387వ సంవత్సరంలో పరలోక ప్రాప్తి నొందింది. ఒక మూర్ఖుడిని, అవిశ్వాసిని, కోపిష్టిని అయినటువంటి ఒక వ్యక్తిని పెండ్లాడినటువంటి ఈమె తనకు కలిగినటువంటి సంతానంలో ఒకరైన పునీత అగుస్తీని వారితో ఈ విధముగా చెప్పింది. కుమారుడా, ఏదో ఒకరోజు నీవు గురువుగా అభిషేకించబడాలి. నా జీవితంలో ఉన్నటువంటి ఏకైక కోరిక నీవు పూజా పీఠము వద్ద నన్ను ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకో అని ఆ కుమారునితో పలికి, ఆ కుమారుడు మారు మనస్సు పొందాలని చెప్పి అనేక సంవత్సరాలు కన్నీటితో ప్రార్థన చేసింది. అందుకే తల్లి తిరుసభ ఈమెను కథోలిక అమ్మలు అందరికీ, కథోలిక తల్లులందరికీ పాలక పునీతురాలుగా నియమించింది. ఈ తల్లి యొక్క జీవిత గాథను మన పునీతుల కార్యక్రమంలో మరింత లోతుగా తెలుసుకుంటూ ప్రత్యేకముగా మన తల్లులందరి కోసం ప్రార్థన చేద్దాం. పునీతుని గారిని కలుసుకోవటం ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము పునీత మోనికమ్మను స్మరించుచు మిమ్ము స్తుతించుచున్నాము. తన కుమారుడైన అగుస్తీను వారి కోసం ఎడతెగ మీకు మొరపెట్టెను. తన కన్నీటి ప్రార్థనను ఆలకించి అందరి తల్లులకు పునీత మోనికమ్మను మీరు పాలక పునీతురాలుగా ఎన్నుకొంటిరి. ఈ దినము క్రైస్తవ తల్లులందరి కోసం మేము మనవి చేస్తున్నాము. మా ప్రార్థనలను ఆలకించి మా తల్లులను, ఆత్మీయ అమ్మలనందరినీ కాచి కాపాడి విశ్వాసములో స్థిరపరచుము. తద్వారా వారి బిడ్డల కోసం వారు చేసే మొరను ఆలకించి వారి మనవులను దయచేయుము. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ